అండి ముందుగా దృష్టిలోపం మరియు వినికిడి దృష్టిలోపం ఉన్న వారందరికీ వైట్ కేన్ డే యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క వైట్ కేన్ డే సెలబ్రేషన్స్లోని భాగంగా నేను మీ అందరికీ వైట్ కేన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా ఈ యొక్క వైట్ కేన్ అనే దాన్ని దృష్టిలోపం మరియు వినికిడి దృష్టిలోపం ఉన్నవారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి అనుగుణంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది మీరు వైట్ కేన్ కనుక చూసినట్లయితే దీన్ని వైట్ కేన్ అని అంటారండి దీన్ని దృష్టిలోపం ఉన్నవారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే దీన్ని యూస్ చేసుకొని వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఈ వైట్ కేన్ అనే దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో జేమ్స్ బిగ్స్ అనే అతను ఈయన ఒక ఫోటోగ్రాఫర్ అండి ఈయన ఫోటోగ్రఫీ చేస్తుండగా ఒక యాక్సిడెంట్లోని ఈయనకి దృష్టిలోపం జరిగింది ఆయన స్వతంత్రంగా ఒక కేన్ని అంటే ఒక చెక్క కర్రని తీసుకొని దానికి వైట్ కలర్ పెయింట్ నేసి అతను కేన్గా యూజ్ చేయడం జరిగింది ఆయన వైట్ కలర్ పెయింట్ ఎందుకు వేసారంటే ఇప్పుడు అన్ని కలర్స్లోనూ మనం చూసినట్టయితే ఈ యొక్క వైట్ కలర్ అనేది మనకి ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అంటే అన్ని కలర్స్ కన్నా వైట్ అనేది మనకి తొందరగా కనిపిస్తుంది అందుకని ఆయన వైట్ కలర్ని యూజ్ చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జార్జ్ ఏ బ్రహ్మన్ అనే అతను ఈ యొక్క వైట్ కేన్ని ప్రపంచమంతటికి పరిచయం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క వైట్ కేన్కి ఆయన ఈ రెడ్ కలర్ టేప్ అనే దాన్ని పెట్టడం జరిగింది దీన్ని ఏమంటారంటే రిఫ్లెక్స్ టేప్ దీన్ని రిఫ్లెక్స్ టేప్ అంటారండి దీని యొక్క సంకేతం ఏంటంటే ఈ రిఫ్లెక్స్ టేప్ ఉన్నది అంటే వాళ్ళు దృష్టిలోపం గలవారు అని అర్థం అలాగే ఇక్కడ మనం చూస్తే ఒక రిఫ్లెక్స్ టేప్ ఉంది అలాగే వినికిడి మరియు దృష్టిలోపం ఉన్నవారికి ఒకటి కంటే ఎక్కువ రిఫ్లెక్స్ టేప్ ఉంటే వారు వినికిడి మరియు దృష్టిలోపం ఉన్నవారు అని సంకేతం అనమాట ముఖ్యంగా ఈ కేన్ మనం చూసినట్లయితే దీనిలో మూడు భాగాలు అనేవి ఉంటుందండి ఇది గ్రిప్ అంటే ఇక్కడ పట్టుకొని ఎలా నడవడం జరుగుతుంది దీని అంతటినీ కూడా మిడిల్ భాగం ఇది మధ్య భాగాన్ని షెఫ్ అంటారు అలాగే దీని యొక్క కింద భాగాన్ని టిప్ అంటారు ఈ టిప్ అనేది ప్లాస్టిక్ లేదా రబ్బర్తో తయారు చేస్తారండి ఇది ప్లాస్టిక్ అలాగే రబ్బర్తో ఎందుకు తయారు చేస్తారంటే ఒకవేళ నడిచేటప్పుడు ఎక్కడైనా కరెంటు స్తంభాలు ఉంటే దాని నుంచి కరెంట్ పాస్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ రబ్బర్ లేదా ప్లాస్టిక్ని ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కేన్ అనేది అల్యూమినియంతో చేయడం జరుగుతుందండి అల్యూమినియంతోనే ఎందుకు తయారు చేస్తారు అంటే ఇది ఎక్కువ లో వెయిట్ ఉంటుందండి మిగతావి స్టీల్తో కనుక మనం కంపేర్ చేస్తే అల్యూమినియం అనేది తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ కేన్స్ అనేవి అల్యూమినియంతో తయారు చేయడం జరుగుతుంది అలాగే దృష్టిలోపం వినికిడి దృష్టిలోపం ఉన్నవారు ఎక్కువగా ఉపయోగించేవి రెండు రకాలైనటువంటి కేన్స్ అండి ఒకటి ఫోల్డింగ్ కేన్ ఇంకొకటి వచ్చేసి లాంగ్ కేన్ ఇది లాంగ్ కేన్ అండి ఫోల్డింగ్ కేన్ వచ్చేసి అది నాలుగు మడతలుగా చేసుకొని పాకెట్లో పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది అది ముఖ్యంగా ఇది లాంగ్ కేన్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనకు అందజేస్తుంది ఈ కేన్లోని లోపం మరియు వినికిడి దృష్టి లోపం ఉన్నవారు ఈ కేన్ని యూజ్ చేసుకుని వివిధ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ ఆ టెక్నిక్స్ ఏంటంటే టచ్ అండ్ ట్యాప్ టెక్నిక్ అలాగే టచ్ అండ్ డ్రాక్ టెక్నిక్ అలాగే డయాగ్నల్ షోర్ లైన్ అలాగే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా అసెండింగ్ అండ్ డిసెండింగ్ వీటన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి ఆ టెక్నిక్స్ అన్నిటిని వీరు నేర్చుకుని ఎలా నడవాలి అనేది వీరు ప్రాక్టీస్ చేసి నడవడం జరుగుతుంది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు